నాయకుల డ్రామా, రాజకీయ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు ఒక కార్యక్రమం. ఎవరమ్మా చెప్తున్న నాకు అర్థం కాలేదు. చందాలు ఎవరిస్తున్నారమ్మా చందాలు? తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత చందాలు వసూలు చేస్తా, లేదా న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి మీరు ఒక కార్యక్రమం, దాంట్లో ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల్ని ఎవరినైనా ఎలా అయినా తిట్టేస్తాం. ఒక ఆయన అంటున్నాడు మొన్న నరికేసి జైలుకైనా పోతా, ఇంకేముంది నా వయసు అయిపోయిందని చెప్పి. ఇదే ఉద్యమాల్లో ఇట్లాంటి నరికేయటాలు చంపేయటాలు ఉంటాయా? ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద దాడులు దొరుకుతాయా ఉద్యమాల్లో? అమరావతి ప్రాంతంలో, ఈ అమరావతి మీరు అంటున్నటువంటి అమరావతిలో పక్క ఊరాలు కూడా మా ఊరు రాకూడదు, పక్క ఊరాళ్ళు కూడా ఇక్కడ స్థలాలు ఇవ్వడానికి లేదు. మరి రాజధాని కదమ్మా, అందరి రాజధాని అమరావతి అన్నప్పుడు మరి పక్కన ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళకు భూములు ఇవ్వడానికి కూడా ఒప్పుకోనటువంటి అమరావతిలో జరుగుతున్నటువంటిది పవిత్రమైన ఉద్యమం? అమరావతి ఒక్కటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలా? ఏ మిగిలిన వాళ్ళందరూ మనుషులు కాదా? మిగిలిన వాళ్ళందరూ బాగుండకూడదా? నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదమ్మా. అమరావతి ప్రాంతంలో రైతుల పేరుతో రాజకీయ పార్టీ ఆడిస్తున్నటువంటి డ్రామా, ఆ డ్రామాలో కొంతమంది ఆర్టిస్టులు అందరూ వెళ్తున్నారు. ఇవాళ ఎవరైతే నారేంద్ర మనోహర్ గారు వెళ్ళారు మద్దతు, మన సుజనా చౌదరి మద్దతు, ఆయన ఆర్టిస్టేనా నారేంద్ర గారు కూడా పొలిటికల్ ఆర్టిస్టులు వెళ్ళారు మద్దతు, మద్దతు తెలుపుతున్నా. అమరావతి తప్ప ఏమీ ఉండకూడదు. అంటే కాదండి, ఇప్పుడు ఒక ఉద్యమం జరుగుతుంది, ఒక పాదయాత్ర జరుగుతుందంటే ప్రతిపక్షాలకు సంబంధించిన వాడు వెళ్ళాలి, మద్దతు జరిగితే వాళ్ళ ఆర్టిస్ట్ల మొన్నటి వరకు పెయిడ్ ఆర్టిస్టులు అయ్యారు, ఇప్పుడు వీళ్ళేమో పొలిటికల్ ఆర్టిస్టులు అయ్యారు. ఏం తిడతారు అందుకంటే ఇప్పుడు 700 రోజులుగా తిడుతుంది. పవిత్రమైన ఉద్యమం 4800 గజాలు, 1000 గజాలు, ప్రస్తుతం 200 గజాలు కమర్షియల్ ఇస్తుంటే ఇది వ్యాపారంగా కేంద్రమ్మా మీరు చెప్పండి. పవిత్రంగా మాట్లాడుతున్నారు మీ అందరూ, మీ అందరూ పవిత్రంగా మాట్లాడుతున్నారు. మీరు చాలా పవిత్రమైన కామెడీ అయిపోయింది. ఉండండి అమ్మా, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మద్దతు తెలిపారు ఈ అమరావతి డ్రామాకి, మళ్ళీ మేము కూడా వచ్చి మద్దతు తెలిపి మేము కూడా దాంట్లో పాల్గొని మేము కూడా మళ్ళీ ఒక ఆర్టిస్ట్ అవ్వాలి. ఇక ఆపండి కదమ్మా, ఇప్పుడు మీకు వచ్చే నష్టం ఏంటమ్మా చెప్పండి నాకు అర్థం కదా. అమరావతి రాజధానిగానే ఉంది, దాంతో పాటు ఇంకో రెండు పెడతా ఉంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి 3 బిల్డింగ్లు ఏదైతే ఉన్నాయో ఆ బిల్డింగ్లు శాశ్వత బిల్డింగ్లు, ఆ 2 బిల్డింగ్లు చోట ఇంకొకటి పెడతా ఉన్నాం. మీకు వచ్చే నష్టం ఏంటమ్మా? అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ ప్రభుత్వానికి ఎంత భూమి ఇచ్చారు? అమరావతి ఉన్నటువంటి సురేష్ గారు మీరు అమరావతిలో మీరు ఎంత భూమి ప్రభుత్వానికి ఇచ్చారు? దానికి ప్రభుత్వం మీద అగ్రిమెంట్ చేసుకుంది, సమాధానం చెప్పండి. ఎందుకు మీకెంత భూమి ఇచ్చారంటే మాట్లాడలేదమ్మా. మీరు ఎంత భూమి ఇచ్చారు ప్రభుత్వానికి? మీరు రైతేనా? మీరు ఎంత భూమి ఇచ్చారిస్తే ప్రభుత్వం మీకు ఏం అగ్రిమెంట్ చేసింది? మీరు చెప్పండి చూడగా. నేను చెప్తాను, నేను చెప్తాను, కామ్ గా ఉండండి. నేను చెప్తాను, నేను ఎంత పొలం ఇచ్చానో, ప్రభుత్వం ఏ అగ్రిమెంట్ చేసిందో, అక్కడ ఏం జరిగిందో మీకు వినే పేషెన్స్ ఉంటే నేను చెప్తాను. సమాధానం చెప్తాను. ఎంత ఇచ్చారు మీరు? వినే పేషెన్సీ చెప్పండి, చెప్పండి శిరీష గారు చెప్పండి. వింటున్నారు ఆయన, చెప్పండి. ఆయన ఆపమానండి, నేను చెప్పండి. మీరు మాట్లాడండి.
నేను కమ్మంపాటి శిరీష నా పేరు. నా పుట్టిన ఊరు వెలగపూడి, నన్ను ఇచ్చింది రాయపూడి, నా పొలం ఉన్నది వెలగపూడి గ్రామంలో సచివాలయం బ్యాక్ సైడ్ నా. నా సర్వే నంబరు 2-52, వెళ్ళి చూసుకోండి. 177 2 ఎకరాల 67 సెంట్లు ఉంటది, వెళ్ళి చూసుకోండి, చెక్ చేసుకోండి సిఆర్డిఎల్ ఎక్కడైనా సరే. రెండవది మీరు అన్నారు కదా నేను ఒక ఎస్సీ మహిళను, అది కూడా ప్రభుత్వానికి భూమి ఇస్తే ప్రభుత్వం మీకు ఏం అగ్రిమెంట్ చెప్పింది? మీరు వెయిట్ చేయండి, నేను చెప్పండి ఎంత ఇస్తాను మీకు, మీకు పరిహారంగా ఎంత ఇస్తానంది, కౌలు ఎంత ఇస్తుంది, మీకు శిరీష గారు ప్లీజ్. ఒకటి, మేము ఎకరం పొలం గవర్నమెంట్ కి ఇస్తే ఉదాహరణకి దానికి 1250 గజాలు మాకు ఇస్తుంది, అందులో 1000 గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్, అది అది కూడా 4800 గజాలు ఎకరానికి, అందులో మాకు వచ్చేది 1250 గజాలు ఓవరాల్ గా. అయితే అవి కూడా 10 సంవత్సరాల తర్వాత మాత్రమే మాకు అమ్ముకోవడానికి వెసులుబాటు, ఈ లోపు గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటది. సంవత్సరానికి 30,000 రూపాయల కౌలు, ప్రతి సంవత్సరం 3% చొప్పున పెంచుకుంటూ పోతారు. అయితే మాకు ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక, ఇంకా ఉన్నాయండి డౌట్స్ మాకు. ఒక్క నిమిషం, పాతిక సెంట్లు అంటే మీరు చెప్పే 100 సెంట్లు లెక్కలో చెప్పాలంటే పాతిక సెంట్లు మాకు వస్తుంది, 75 సెంట్లు గవర్నమెంట్ కు ఉంటది. పాతిక సెంట్లకి మేము అగ్రి అయ్యి తీసుకోవడానికి కారణం 75 సెంట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాము. ఇక్కడ గనక అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగా ఆ విధంగా డెవలప్ చేస్తే మాకు కూడా, మాకే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలతో పాటు మాకు కూడా